పడవెండి పోరాటాల వారసత్వంతో వచ్చిన బిడ్డలు మీరంతా. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన జీవితాన్ని త్యాగం చేసి తనకు డీజీపీ పోస్ట్ 1.5 లక్షల మంది పోలీసులకు బాసయ్యారు. ఇవాళ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ వేదిక బహుజన్ సమాజ్ పార్టీ. అన్ని పార్టీలను చూడండి, ఒక మేనిఫెస్టో ఇస్తారు, తెల్లారే ఆ మేనిఫెస్టో అమలు చేయండి. కానీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం తన మేనిఫెస్టో భారత రాజ్యాంగం అని చెప్తారు. భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలనేటువంటి ఒకే ఒక డిమాండ్ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఈ దేశంలో చెబుతూ ఉంది, దానిపైన కట్టుబడి ఉంది. కాబట్టి మీరందరూ ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలపై దాడులు జరుగుతూ ఉంది, రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతూ ఉంది, మన ఆడబిడ్డలపై దాడులు జరుగుతూ ఉంది, మన రైతులు కన్నీళ్లు పెడతా ఉన్నారు, ఉద్యోగం ఉపాధి లేక మనం కష్టాల పాలవుతున్నాం. ఇవాళ దేశంలో ఉన్న దళితులు గిరిజనులు బీసీల పరిస్థితి, అడవిలో ఉన్న జంతువులను లెక్క పెడుతున్నారు కానీ వాళ్ళు బీసీ జనగణన చేస్తారు. అంటే మనము ఈ సమాజంలో ఈ ప్రభుత్వాలు మనల్ని ఎలా చూస్తామో మీరందరూ ఆలోచించాలి. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎంత సేవ చేసిందో, ఎంత కష్టపడి మన గురుకులాల్లో ఎంతమంది ఆడబిడ్డలను తండాలో పుట్టిన ఒక చిన్న ఆడబిడ్డను ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కించింది. అటువంటి త్యాగం చేసిన నాయకులు వచ్చినప్పుడు మనం అందరం ఏకతాటి పైన రావాలి, మనం ఐక్యం కావాలి. ఇప్పటికీ మన దళిత వాడలు, మన గిరిజన తండాలు, మన బీసీ వాడలు, ఇప్పటికైనా అణగారిన వర్గాలు ఏకం కాకపోతే, ఐక్యం కాకపోతే మన బతుకులు ఎవరూ మార్చలేరు. మన బతుకులు మారాలంటే మనం ఏకం కావాలి, బహుజన రాజ్యం రావాలన్న విషయాన్ని మీ అందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మారకపోతే మన బతుకులు ఎప్పుడు మారం. ఎన్నాళ్ళు ఏ తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి అనుకున్నామో ఆ తెలంగాణ కోసం 1400 మంది 1300 మంది చనిపోయింది. ఆ రోజు అనేక మంది త్యాగం చేసి తెలంగాణ తెచ్చుకుంటే ఇవాళ కేసీఆర్ కుటుంబం, కూతురు, కోళ్ళు, అల్లుడు, కొడుకు వీళ్ళే వాళ్ళ కోసం ఆమనం తెచ్చుకున్న తెలంగాణ. ఏ సాయుధ పోరాటంలో అయితే ఆయుధం పట్టుకొని నడిచిన ఈ కడివెండి గడ్డ నుంచి మళ్ళా పోరాటం మొదలుపోవాలి. ఈ కడివెండి గడ్డకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వస్తూ ఉన్నాడు. మీరందరూ సారు గ్రామంలో వచ్చిన కాడి నుంచి మొత్తం ఈ నియోజకవర్గం పాలకుర్తి గడ్డ మీద తిరిగేంత వరకు ఏదైతే సంతోష్ రెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది త్యాగం చేసి పక్కనే ధర్మపురం తండలో తాను నాయకను ఉండే సాయుధ పోరాటంలో ముందుండి పోరాడు, దొడ్డి కొమరైన చంపినప్పుడు అందరికి కూడగట్టి ఉద్యమం నడిపించిన వ్యక్తి. అటువంటి వ్యక్తులు పుట్టినటువంటి ఈ గడ్డ ఎట్లుండాలి, చైతన్యం ఉండాలి. ఏ తెలంగాణకైతే ఈ ఓరుగల్లు పోరుగల్లై ముందుండి నడిచి రాష్ట్రం సాధించిందో మళ్ళీ ఇదే ఓరుగల్ నుంచి బహుజన రాజ్యం రావడానికి ఈ కడివెండి మూలం కావాలి. మీరందరు ఏకం కావాలి. ప్రవీణ్ సార్కి ఘన స్వాగతం పలిచి మీరు రాబోయే కాలంలో మన బహుజన జయ జయ భీమ్ బాబా జయ జయ.